కడప జిల్లా మాచుపల్లిలో వెలసిన గంగమ్మ తల్లికి గ్రామ ప్రజలు చల్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం పోతురాజు విగ్రహాన్ని గ్రామంలో తిప్పుతూ పెన్నా నది తీర ప్రాంతంలో చల్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, మా గ్రామంలో పెద్దల కాలం నుండి ఇదే పద్ధతిలో కొనసాగిస్తున్నామని, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉన్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొని అమ్మవారి చెలవు తీసుకున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు ఐక్యమత్యంతో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము సల్లగూడని ప్రతి ఇంటి నుంచి వచ్చి దళంలో గ్రామాలు పెట్టి అక్కడ ప్రతి ఇంటి నుంచి రాత్రి చేసి అన్నం దాని నీళ్ళలో పెట్టి బాణాలు పెట్టివచ్చే అది రెండు రోజులు ఇల్లునే ఆదివారం వేస్తారు. మళ్ళీ ఆదివారము నదిలోకి తీసుకొచ్చాము. ఈ కార్యక్రమం ఇప్పుడంతా ఇది అనుభూతిగా జరుగుతుంది. కోటల రాజును ముందు తీసుకొని గుడి దగ్గర నుంచి తీసుకొని ఎట్లకి బాణలు ఎత్తుకొచ్చి ఇక్కడ సెలవులు పోసి ఇక్కడ అందరూ తినేసి వెళ్తారు. కోతల రాజు ఎల్లమ్మ తమ్ముడు బా.